చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేనప్పుడు ఒకలాగా అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తాడు. అధికారంలో ఆయన లేనప్పుడు అపోజిషన్ లీడర్గా అనేక పర్యాయాలు అసెంబ్లీకి ఆయన శాసనసభ్యులతో పాటు ధరల కోసము కంకులు ఎత్తుకొని వచ్చేది, మెడకు కూరగాయలు వేసుకొని వచ్చేది, అట్లా వినూత్న నిరసనలన్నీ కూడా తెలియజేసినారు. ఈరోజు ఆయన విషయానికి వస్తే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల, పేదలకంతా కూడా నువ్వు ఎట్లా ఎన్నికల హామీలన్నీ నెరవేర్చలేకపోయినావు, కనీసం ధరలను నియంత్రించి పేదలంతా 3 పూట్ల కందిపప్పు లేదా ఏదో పప్పు పులుసు తినేదానికి అవకాశం కల్పించాలనే పరిస్థితి కూడా లేదు. నిన్న ఏదో ఒక మహిళ ఒక పత్రికలో చెప్పింది కూడా నేను చూసినాను, నేను చాలా కాలమైన సార్ మేము పప్పు తిని అని చెప్పి గోదావరి జిల్లాల నుంచి ఒక మహిళ పత్రికల్లో చెప్పడం కూడా చూసినాను. మరి ఇలాంటి పరిస్థితి వస్తే కనీసం దాని గురించి మాట్లాడకుండా డబ్బులు వచ్చే నేను పట్టి సీమా చేసినాను, నదులు అనుసంధానం చేసినాను, మొత్తం ఈ రాష్ట్రం అంతా పట్టిసీమతోనే బాగుపడిపోతుంది అని ఏదంటే రాజశేఖర రెడ్డి గారు చేసిన పట్టిసీమ అది పోలవరం ప్రాజెక్టు కుడికాలకు పట్టిసీమ ఊరు నుంచి ఆడ 4 పంపులు పెట్టి నీళ్లు వెళ్ళేదానికి కాలవేమో రాజశేఖర రెడ్డి చేస్తే అప్పుడు ఏమన్నా అంటే కాలువలు దోతారా ప్రాజెక్టు పూర్తి కాకుండా అన్నారు. ఇప్పుడు అదే కాలువలో ఆయన నీళ్లు తీసుకొస్తానని చెప్తున్నాడు. మరి దేనికైనా మాట్లాడేదానికి సిగ్గుండల్లా, లజ్జుండల్లా, ఒక క్రమశిక్షణ రాహిత్యంగా మాట్లాడేది ఎంతవరకు సబబు చంద్రబాబు నాయుడికే వదిలేస్తాడు ఆయన విశ్లేషణకు. నిత్యావసర సరుకుల ధరల తగ్గించడానికి ప్రభుత్వంపై మీరు ఎట్లా ఏదేమైనా కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేము ఈ ధరల విషయంలో చాలా అంటే ప్రజల పక్షాన పోరాటాలని ఉన్నాము, తప్పకుండా అన్ని రకాల పోరాటాలు చేస్తాం. రేపు వచ్చే అసెంబ్లీలో కూడా దీని విషయం చాలా సీరియస్గా తీసుకొని అప్పట్లోగానే ఆయన ధరలు నియంత్రించాలనుకోకుండా కేవలం ఒకే ఒక ఆయన ధ్యాసతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ధరలు నియంత్రించాలని కానీ లేకపోతే 10 కాలాల పాటు రైతులకు మేలు చేయాలని కానీ లేదా ఎన్నికల హామీలు నెరవేర్చుకోవాలని కానీ ఏది కూడా లేదు ఆయనకు. కేవలం అక్కడ ఒక క్యాపిటల్ కట్టాలా, ఆ క్యాపిటల్ చుట్టూ ఉండే భూములు రైతుల దగ్గర లాక్కోవాలా, లాక్కున్న భూములు అధిక ధరలకు అమ్ముకొని పార్టీ కోసము తర్వాత తన కోసము లాభాపేక్షతో పనిచేస్తూ ఉంటాడు తప్ప వేరే ధ్యాస లేదు. ఆ అధికారులు వాళ్ళు ఎక్కడ పనిచేస్తున్నారో తెలియదు. అందరూ జూన్ లోపల రావాలంటారు, జూన్ దాకా అప్పటికి ఈయనేమో విజయవాడ వదలడం లేదు, వాళ్ళేమో హైదరాబాద్ వదలడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక అడ్మినిస్ట్రేషన్ మీద ఏ విధంగా ఆయన తన పద్ధతి ప్రకారం అది ఏదైతే ఆయన ముద్ర వేసే విధంగా పనిచేస్తాడు అది కూడా లేదు. ఏది కూడా ఆలోచించకుండా మళ్ళీ మనం వచ్చినా రాకపోయినా పర్వాలేదు, మనం తప్పనిసరిగా ఈ క్యాపిటల్లో వచ్చే భూములన్నీ అమ్ముకొని డబ్బు చేసుకోవాలని చెప్పి ఆపేక్ష తప్ప వేరే ఆపేక్ష లేదు. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను, ఎయిమ్స్ మీరే అనౌన్స్ చేశారు అనంతపూర్లో ఎయిమ్స్ పెడతామని చెప్పి చంద్రబాబు నాయుడు స్వయంగా అనంతపూర్లో చెప్పడం జరిగింది. మరి అదే ఎయిమ్స్ గుంటూరు జిల్లాకు తీసుకుపోవడం జరిగింది. ఈరోజు హైకోర్టు అంతా డిమాండ్ ఉంది మా రాయలసీమలో పెట్టాలా అని చెప్పి. ఇది నీకు తిరుపతి కంటే మంచి ఎక్కడైనా సిటీ ఉందా హైకోర్టు పెట్టేదానికి? హైకోర్టు ఎందుకు తిరుపతిలో నువ్వు పెట్టవు? ఈరోజు అమరావతి కనెక్ట్ చేస్తూ నేను పేపర్లో చూసింది తప్ప వేరే లేదు, ఆ కనెక్ట్ చేస్తూ 4 లేన్స్ 6 లేన్స్ రోడ్లని వేస్తున్నావు. మరి చిత్తూరు జిల్లా ఏమైంది? చిత్తూరు జిల్లాలో ఎక్కడైనా ఉందా? కడప నుంచి అక్కడే డైవర్ట్ చేసుకున్నావు, అనంతపూరు కడప అమరావతి నేరుగా. మరి చిత్తూరుకి ఏం చేస్తున్నావు నువ్వు? ఈ జిల్లాలో పుట్టి ఈ జిల్లాలో నువ్వు అనేక పర్యాయాలు శాసనసభ్యుడయ్యి 3 సార్లు నువ్వు ముఖ్యమంత్రి అయ్యి ఈ జిల్లా గురించి ఇంత వివక్ష చేయడం అనేది చాలా బాధాకరం. నీకు తప్పనిసరిగా రేపు ఎన్నికల్లో ఇక్కడ ప్రజలే బుద్ధి చెప్తారు. నువ్వు ఏది ఏమైనా కానీ హైకోర్టు అయితే తిరుపతి పట్టణానికి తీసుకురావాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడుకు ఉంది. మేము ధరల నియంత్రణ మీద కాదు, ఈ హైకోర్టు విషయంలోనూ తర్వాత రాయలసీమకు జరిగే వివక్షలోనూ ఈ మూడి మీద మేము తప్పనిసరిగా మీ పోరాటానికి సిద్ధమవుతా ఉన్నాం. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం